చిన్న ఉద్యోగాలకు పరిమితం చేస్తున్నాం. ఊహించుకోండి, నన్ను కూడా 5,000 రూపాయలు కట్టు పడేస్తుంటే ఈ రోజున జనసేన పార్టీ ఉండేది కాదు, ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ ఫామ్ కూడా ఉండేది కాదు. ఒక్కడికి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే ఇంత బలంగా ఉంటుంది. నేను మీ ఒకటే కోరుకుంటా, జనసేన ఆధ్వర్యంలో ఉన్నా కలిసి వస్తున్న కూటమి ప్రభుత్వం ఒక పెద్దనలా పనిచేస్తే, మీకోసం ఒక సేవకుల్లా పనిచేస్తాను నేను, సర్వెంట్ లీడర్షిప్, సేవా నాయకత్వం, మీకోసం ఒళ్ళు వంచి అహిర్నిశలు పనిచేస్తాం. గత 20 రోజుల నుంచి నాకు వైరల్ ఉంది, నాకు నా బాడీ అంతా వైరల్ ఫీవర్ కంటిన్యూ అవుతూ ఉంది. కానీ ఎందుకు నలుగుతున్నాను, ఎందుకు నిలబడుతున్నానంటే నా ప్రాణం పోయినా పర్లేదు, ఆరోగ్యం పోయినా పర్లేదు, మీ ఆరోగ్యం బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలి, దీనికోసం నిలబడాను. సో ముగింపు వాక్యాలు ఒకటే చెప్తున్నా, మమ్మల్ని నమ్మండి. ఒక్కళ్ళం కాదు, ఇద్దరం కాదు, కేంద్రంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో నేను, నారా చంద్రబాబు నాయుడు గారు, మేమందరం కూర్చొని ఇక్కడ అసెంబ్లీలో మన భీమవరానికి పులపర్తి ఆంజనేయులు గారు, పార్లమెంటుకి భూపతిరావు శ్రీనివాస వర్మ గారు, ఉండికి రఘురామకృష్ణరాజు గారు, ఇలాంటి వ్యక్తులందరి సమూహం పోయినసారి పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15కి 15 కొట్టాం అసెంబ్లీలు. ఈసారి 15కి 15 అసెంబ్లీలు కొట్టడమే కాదు, ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా డిపాజిట్ లేకుండా చేయడం కూడా మన లక్ష్యం. జగన్, నువ్వు భీమవరంలో వచ్చి నువ్వు రెచ్చిపోయి మాట్లాడావు కాబట్టి ముగింపు నీతోనే ముగిస్తున్నా. జగన్ నీ కూడా చెప్తున్నా, జగన్ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నా, మీ ఇంట్లో కూడా ఆడపడుచులు ఉన్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో వారి వ్యక్తిగత జీవితం, నా జీవితంలోంచి వెళ్ళిపోయిన పాపం వాళ్ళను కూడా రోడ్ల మీదకి లాగుతున్నావు. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పవన్ కళ్యాణ్ కదా అంటుంది, మాకేమవుద్ది అనుకుంటున్నారు అనుకోకండి, వీళ్ళను వదిలేస్తే రేపొద్దున మీ ఇళ్లలోకి వచ్చి మీ ఆడబిడ్డలు కూడా అంటారు. చంద్రబాబు నాయుడు గారి సతీమణ్యే వదల్లా, షర్మిల గారిని వదల్లా, డాక్టర్ సునీత గారి సొంత చెల్లెళ్ళు వాళ్ళిద్దరినే వదల్లా, మిమ్మల్ని ఎందుకు వదులుతాడు అనుకుంటున్నారు? జగన్ ఒక్కడ రౌడిజం చేస్తే అర్థం చేసుకోగలం, జగన్కున్న వ్యవస్థ, రౌడీ వ్యవస్థ అంతా కూర్చొని మీ ఇళ్లలోకి దూరి రేపొద్దున మీ ఆడబిడ్డల మాన ప్రాణాలని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడితే మీరు ఎవరికి చెప్పుకుంటారు? ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. అసలు ఇలాంటి దుర్మార్గాలకి అధికారం ఇవ్వకపోతే సరిపోతుంది. అందుకని ఓటుని చాలా జాగ్రత్తగా ఆచితూచి వేసి ఆలోచించి ఓటు వేయండి. నాకేం అవ్వదు, జగన్ ఒకటే అనుకుంటున్నారేమో వైసీపీ నాయకులందరూ కూడా చెప్తున్నా, నేను భయపడే వ్యక్తిని కాదు. 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి, రేపొద్దున మా కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి ధైర్యంతో చెప్పట్లా, 5 సంవత్సరాలుగా రోడ్ల మీద కొట్లాడుతూ ఉన్నాం. వైజాగ్లో నువ్వు పోలీసులు బూట్లతోటి నా రూముల్ని, తలుపులను బద్దలు కొట్టించడానికి ప్రయత్నించి బయటికి వస్తే కూడా నేను అక్కడే పారిపోకుండా నుంచునే ఉన్నా, నిలబడే ఉన్నా. నువ్వు నేను ఆంధ్ర బోర్డర్లోకి వస్తానంటే నువ్వు తెలంగాణ పారిపోన్నావు, బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చాం ఆంధ్ర సరిహద్దు లోపలికి. జగన్ మర్చిపోకు, నువ్వు మహా ఫ్యాక్షన్ లీడర్ అనుకుంటున్నావేమో, నీలాంటి వాళ్ళని తన్ని తగలేయడానికి నాలాంటి విప్లవ స్ఫూర్తితో ఉన్న రాజకీయ నాయకుడే గట్టిగా ఉంటాడు, గుర్తుపెట్టుకో. నాకు అధికారం వీటన్నిటికంటే కూడా సమాజంలో స్వేచ్ఛ కావాలి. నాకు ఎవరు ఏ పని చేయాలనుకున్నా స్వేచ్ఛగా ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ దారిలో వస్తూ ఉండే నా విగ్రహం కనిపించింది, ఒకటే గుర్తొచ్చింది, నువ్వు రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కితే నేను కాళ్ళతో తొక్కుతారు ప్రజలు, గుర్తుపెట్టుకో, మర్చిపోకు. ఒకటే చెప్తా ఉన్నాను, ప్రభుత్వం మారబోతుంది. న్యూట్రల్గా ఉన్న ప్రజలందరికీ ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఏ ఒక్క పథకాన్ని తీసేయం, ఉన్న పథకాలని పెంచుతాం తప్ప తీసే ప్రయత్నం మేము ఎప్పుడు చేయం, పెంపొందింపజేస్తాం. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు, ఆడబిడ్డలకి ఎంటర్ప్రెన్యూర్షిప్తో పాటు భద్రత, మనకి ఉద్యోగులకి ఆ సిపిఎస్, నేను మాటిస్తున్నాను ఈ రోజున, ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుగా చెప్తున్నా, నేను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీద రేపొద్దున అసెంబ్లీకి వెళ్ళిన రోజున నేను దాని మీద చర్చ మొదలుపెట్టి 1 సంవత్సరంలోపు నేను పరిష్కారం తీసుకొస్తాను. అలాగే కాంట్రాక్టు
లే మనకి ఉద్యోగస్తులకి, టెంపరీ ఉద్యోగస్తులకు కూడా నేను మీకు పరిష్కార మార్గం మేము వెతుకుతాం. మనస్ఫూర్తిగా ప్రతి సమస్యకి బూతులు తిట్టేలా కాకుండా బాధ్యతతో కూడిన రాజకీయం 2024 జూన్ నుంచి మొదలవుద్ది. దానికి మీరందరూ సంసిద్ధంగా ఉండండి. మనస్ఫూర్తిగా కూటమిని గెలిపించడం మనస్ఫూర్తిగా మీద తెలియజేసుకుంటూ, జగన్ ఇంకొక డేంజర్ ఉంది గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున్న మీ ఆస్తి పత్రాలు ఫస్ట్ మొదట ఏం చేశాడు, ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది మన ఆస్తులు పత్రాల మీద, జగన్ బొమ్మ వచ్చింది, దాన్ని డిజిటలైజ్ చేసేస్తున్నాడు. అంటే రేపు పొద్దున మన ఆస్తుల్ని అతను వస్తే తాకట్టు పెట్టేస్తాడు. గుర్తుపెట్టుకోండి, జగన్ డేంజర్ మీరు ఒకటే కాక గుర్తుపెట్టుకోండి. జగన్ మద్దతుదారులు కూడా చెప్తున్నా, మీ ఆస్తి పత్రాలు అతన్ని కనుక గెలిపిస్తే మీ ఆస్తి పత్రాలు జగన్ చేతిలో ఉంటాయి. అన్నీ డిజిటలైజ్ చేసేశాడు, మీ ఆస్తుల్ని దోచేస్తాడు. ఇన్ని విలువైన వేల కోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేసినాడు, మీ వ్యక్తిగత ఆస్తులు కూడా తాకట్టు పెట్టేస్తాడు. అందుకని జగన్కి ఓటేసేటప్పుడు జగన్ మద్దతుదారులకే చెప్తున్నా, మీరు ఆలోచించుకోండి. మావాడు మావాడు అని చెప్పి భుజాల మీద ఎక్కించుకుంటే ఏం చేశాడు మీకు అర్థమైంది కదా, ఉన్నవాళ్ళందరినీ తన్ని తగలేశాడు. కానీ మేము, ముఖ్యంగా నేను, అన్ని మతాలని ప్రాంతాలని కులాలని గౌరవించేవాడిని. పార్టీలకు అతీతంగా నేను నిలబడతాను. కాకపోతే నాకు కావాల్సింది ఒకటే, రాజ్యాంగాన్ని పరిరక్షించండి. జనసేన టీడీపీ బీజేపీ కూటమి మేము మిమ్మల్ని పరిరక్షిస్తాం, అదొకటే. అన్నిటికంటే కూడా రౌడీజం, గుండాగర్ది, బ్లేడు బ్యాచ్లు ఇవి లేకుండా